హైదరాబాద్లో ఇక్కడ కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఓపెన్ చేస్తారు కదా, దాని మీద ఏముందండి, అసలు బాగా లేని వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడేది మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరైనా లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇది మొత్తం జరగడానికి కారణం మాత్రం మా నాన్ననియే. మా నాన్ననే జగన్ అని అడగం కాబట్టి నా జగన్ గారు మొత్తం ఇదంతా చేశారు. నిజంగా అండి, గుడివాడ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ 14 సంవత్సరాలు గుడివాడ ప్రజలకి ఏమీ లేకపోయినా ఈ 4 సంవత్సరాల్లో మా జగన్ అనే రావడం, మా నాన్ననే అన్నీ మా జగన్ అనే అడగడం, ప్రతి వాళ్ళకి ఇల్లు కల. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ప్రతిదీ కొనుక్కుంటా కానీ ఇల్లు అనేది నేను కొనుక్కోలే. ఇంట్లో అన్నీ కొనుక్కున్నా కానీ ఇల్లు అనేది నాకు లేదు. నాకు నిజంగా మా జగన్ అనే రావడం, మా అన్నయ్య 2004లో పాదయాత్రకు నేను కూడా వెళ్ళాను. చంటి బిడ్డని సంవత్సరం పిల్లల్ని ఎత్తుకొని నేను 2004లో మా అన్నయ్యతో పాటు నేను బందర్ వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి వచ్చినాక కూడా మాకు ఆశ నిరాశ అయ్యింది, కానీ ఇచ్చినా మాకు ఇవ్వలేదు. కానీ ఈసారి మా జగన్ అనే రావడం వల్ల, మా నాన్నని మా జగన్ నేను అడగడం వల్ల నాకు ఇల్లు వచ్చింది. మళ్ళీ జగన్ గారి చేతుల మీద నేను పట్టా తీసుకున్నాను. నేను చాలా నిజంగానే పట్టా తీసుకున్నాను. ఈ టికో హౌస్లో చంద్రబాబు గారు నేను ప్రారంభించాను, కానీ వాళ్ళు వాళ్ళ పేర్లు వేసుకొని చేసుకున్నారు. ఏమండి, ఎవరు ప్రారంభించారండి, ఎవరు ప్రారంభించారు? మా అన్నయ్య పాదయాత్ర చేస్తే 2004లో మా అన్నయ్య పాదయాత్ర చేశారు, దానికి సాక్ష్యం నేనే. సంవత్సరం పిల్లల్ని ఎత్తుకొని నేను వెళ్ళాను మా అన్నయ్యతోని. వెళ్ళి బందర వెళ్ళాం, కలెక్టర్ గారిని కలిసాం, తర్వాత హైదరాబాద్ వెళ్ళాం, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని కలిసాం. కలిసినాక ఆయన మాకు 77 ఎకరాలు ఆయన ఇచ్చారు. అప్పుడు పార్టీ పరంగా చూడలే, మేము పార్టీ పరంగా కాకుండా వైఎస్ఆర్ చెప్పి నువ్వు పాదయాత్ర మా దగ్గరికి వచ్చావని చెప్పి మా నాన్నకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు. కానీ ఎందుకండి అన్ని అబద్ధాలు ఆడతారు? కష్టపడింది ఒకరు పేరు ఒకరికి ఎందుకు? చేసేది మాత్రం మా నాన్ననియే కష్టపడ్డారు. తర్వాత జగన్ గారితోనే మా నాన్ననే పాదయాత్ర చేస్తే అప్పుడు మన లేని ప్రజలకేమో ఇల్లులు కాకుండా స్థలాలు ఇప్పించారు. మొత్తం మా అన్నయ్యనండి, గొడవల నాన్న అన్నయ్య. ఈ గుడివాళ్ళ మాత్రం మా కొడల నాన్న అన్నయ్యను ఓడించినోడు దమ్మున్న మగోడు ఎవడు లేడు. ఎవడు రాడు, ఎవడు లేడు. మా అన్నయ్యకి మాకు దేవుడిచ్చిన మాకు వరము మా కొడల నాన్నయ్య, మా జగన్ అన్నయ్య. వీళ్ళిద్దరూ గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు. గుడివాళ్ళ ఏ మగోడు గెలవలేడు. మేడం, ఇది ఎల్లో మీడియా సోషల్ మీడియాలో స్వాతి రెడ్డి అని ఒక ఆమె ఉంది, ఆమె గుట్కా నాని అంటూ కొడల నాని గారిని గుట్కా నాని అని సంబోధిస్తూ. ఏమండి, ఎవరైనా మైకులోని మేము తిట్టగలం, ఎందుకంటే మా అన్నయ్యకి మేము బోల్డ్ మంది ఉన్నాం. ఎందుకంటే మా గుండెల్లో ఉన్నాడు అందరికీ. మేము చాలా తిట్లు తిట్టగలం, మేము తిట్టాము. వాళ్ళు తిట్టారని మేము తిట్టాం. దమ్ము ఉంటే మా గుడివాడు రండి, మేము తేల్చుకుంటాం. దమ్ము ఉన్న వాళ్ళు ఎవరైనా, మా అన్నయ్యని తిట్టిన వాళ్ళు, కొడల నాని జగన్ అని తిట్టిన వాళ్ళు ఎవరైనా గుడివాడు రమ్మనండి, మేము తేల్చుకుంటాం. మేము ఒక్కలా అందరూ మొత్తం మా లేడీస్ అందరం, మా లేడీస్ అందరం వైఎస్ఆర్సీపీ, మాది వైఎస్ఆర్సీపీ పార్టీ, మా వైఎస్ఆర్సీపీ కుటుంబం, మాది అందరం కలిపి మేము ఏం చేయాలో చేస్తాం.